మెదక్ జిల్లా రామాయంపేటలో విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ ఆధ్వర్యంలో 25వ రోజు ఆహార పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. NH-44 పైన నడుచుకుంటూ వెళ్తున్న పాదచారులకు, వలస కూలీల నిరాశ్రయులకు, చుట్టుపక్కల గ్రామాల్లో నిరుపేదలకు వారింటికి వెళ్లి వారు ఉన్న ప్రాంతానికి వెళ్లి ఆహారాన్ని అందించారు. వీరి కృషికి దాతలు కూడా సహకరిస్తున్నారు. ఈ ప్రాంతంలో ఎవరూ ఆహారం లేకుండా ఉండకుండా ఉండరాదు అని వీరు చేస్తున్న కృషిని పలువురు ప్రశంసిస్తున్నారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ మెదక్ జిల్లా అధ్యక్షులు బాబా సత్యనారాయణ, విశ్వ హిందూ పరిషత్ విభాగ సంఘటన కార్యదర్శి పుట్టి మల్లేశం, కొత్త శ్రీనివాస్ మరియు రమణ ప్రసాద్, గణేష్ నరేందర్, శంకర్గౌడ్ భార్గవాచారి, విజయ్ రంజిత్, నాగరాజు, గిరి నరసింహులు, సురేష్ సుధాకర్, యాదగిరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. బాబు విజయ్ మాస్కులు కట్టుకోమంటే ఇలా చెప్తారు చెప్పి మొన్న మాస్కులు కట్టుకోలేదు లోపల ఉంటాయి ఎమ్మెల్యే ఉండాలి కదా కట్టుకోవాలి ఎప్పుడు కట్టుకొని ఉండాలమ్మా అది రోగం ఎట్లా వచ్చింది తెలియదు అది కావాలి ఏ ఖర్చు లాగా చెయ్యి ఖర్చు లాగా జై శ్రీరామ్. విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ ఆధ్వర్యంలో ఈ కరోనా వైరస్ బాధపడుతున్న ప్రజలకు, ఈ మన రోడ్ల పంటి వెళ్తున్న వలసలు వారికి నిత్యాన్న దానము, మజ్జిగ పంపిణీ, వాటర్ పంపిణీ, సాయంత్రం పూట టిఫిన్, అటుకులు, బిస్కెట్లు నిరంతరము ఈ లాక్డౌన్ అయ్యే వరకు కూడా రోజు ఇవ్వడం జరుగుతుంది. మరియు విశ్వేందు పరిషత్ బజరంగ్ కార్ సుమారు 50 మంది దాకా కష్టపడుతున్నారు. మాకు ఇది కూడా మన ఇట్టి కార్యక్రమం కూడా దాతల సహకారంతో రోజు నడుస్తుంది. మీ ఎవరికైతే అవసరమో వాళ్ళకు చేరే వరకు మా కార్యకర్తలు ఇస్తున్నారు. లాక్డౌన్ అయినప్పుడు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో నిరుపేదలకు ఆహార పంపిణీ 27 రోజుల నుంచి జరుగుతుంది. 50 మంది కార్యకర్తలతోటి అవసరమున్న నిరుపేదలకు భోజనం నేరుగా వారి దగ్గరికే వెళ్ళి ఇవ్వడం జరుగుతుంది. ఇది లాక్డౌన్ లాక్డౌన్ ఎత్తేసేంత వరకు ఆ వలస కూలీలకు కానీ ఉపాధి కోల్పోయిన వారి కోసం దగ్గరికి వెళ్ళి వాళ్ళకి అవసరమైన ఆహారాన్ని అందించడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్తున్నాం.